పండు బేరీ పండు అని కూడా పిలుస్తారు ఈ పండు ఒకవైపు సన్నగా అండాకారంతోనూ మరొక వైపు లావుగా గోళాకారంతోనూ కన్నీటి బొట్టు ఆకారం వలె ఉంటుంది ఈ పండు తాజాగా ఉన్నప్పుడు మంచి రుచి సువాసన కలిగి ఉంటుంది ఈ పండు యొక్క మధ్య భాగం చాలా మృదువుగా ఉంటుంది ఈ పియర్ పండ్లతో జాములు జెల్లీలు లేదా జ్యూస్ సలాడ్స్ తయారు చేస్తారు ఈ పండు యొక్క పైభాగం ఆకుపచ్చగా ఎర్రగా పసుపుగా లేదా గోధుమ రంగు వర్ణంలో ఉంటుంది మరియు లోపల భాగం తెల్లగా ఉంటుంది ఈ పండు యొక్క ప్రభావం రుచి వగరుగాను లోపలి గుజ్జు తియ్యగా మరియు పుల్లగా కలగరిసిన రుచిని కలిగి ఉంటుంది ఈ పండులో నీటి శాతం ఎనభై మూడు శాతం ఉంటుంది పియర్ పండులో విటమిన్లు ఏబిడిఈ మరియు మినరల్స్ పొటాషియం ఫాస్ఫరస్ మరియు కాపర్ ఫైబర్ సమృద్ధిగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఈ పండులో చాలా తక్కువ మొత్తంలో ఐరన్ కూడా ఉంటుంది ఈ పండ్లు సంవత్సరంలో ఒక్క సీజన్లో మాత్రమే లభ్యమవుతాయి ఈ పండు గురించి మనలో చాలా మందికి తెలియదు ఈ పియర్ పండులో ఎన్నో శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఇప్పుడు ఈ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందామా ఈ పండులో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చేస్తుంది అంతేకాక మధుమేహం ఉన్నవారు కూడా ఎటువంటి అనుమానం లేకుండా తినవచ్చు పియర్స్లో సోడియం ఉండదు కొలెస్ట్రాల్ ఉండదు ఫ్యాటు ఉండదు మరియు నూట తొంభై గ్రాముల పొటాషియం ఉంటుంది పియర్స్ పండును వారంలో ఒక్కసారి తినాలి పియర్ పండులో యాంటీ క్యాన్సర్ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన ఇవి శరీరంలో కార్చినోజెన్ సెల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది దాంతో కొలన్ బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తుంది ఈ పండులో మినరల్స్ అధికంగా ఉంటాయి పియర్లో ఉండే బోరాన్ క్యాల్షియం శరీరం బాగా గ్రహించేలా చేస్తుంది కాల్షియం ఎముకల ఆరోగ్యానికి మరియు ఎముకల నిర్మాణానికి చాలా అవసరం బొరాన్ మహిళల్లో ఈస్ట్రోజెన్ ప్రొడక్షన్ ను పెంచి మంత్లీ సైకిల్ మెరుగుపరచడంలో హార్మోన్స్ ను క్రమబద్ధం చేస్తుంది పియర్స్ లో ఉండే విటమిన్ సి మరియు విటమిన్ కే ఇతర మినరల్స్ ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేసి వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఆలస్యం అయ్యేలా చేస్తుంది అంతేకాక చర్మంలో కొల్లాజెన్ను డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది సో ఫ్రెండ్స్ మా వీడియో గనక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ కామెంట్స్ మాకు చాలా అవసరం అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.